చర్చిస్తారు వాళ్ళ గురించి తెలిసిన వ్యక్తులు. ఓకే, దువార్ శ్రీనివాస్ గారు అరుణ్ గారు మాట్లాడండి. అరుణ్ గారు మాట్లాడండి. ఇందాక ప్రసాద్ సార్ అన్నట్లుగా మిగతా ఇప్పుడు టీడీపీ నుంచి అండ్ వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేదంటే ఇంకొక పెద్ద పెద్ద పదవులు నిర్వర్తించిన వాళ్ళు పార్టీలు మారటంలో అర్థం ఉంది, బట్ జనసేన అనేది నిర్మాణ స్థాయిలో ఉంది కాబట్టి పార్టీ మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి నేను నా ఒపీనియన్ నేను చెప్తున్నానండి, టీడీపీలో కానివ్వండి వైసీపీలో కానివ్వండి ఒక నాయకత్వ పదవిని అనుభవించి వాళ్ళ పార్టీ వల్ల లబ్ధి పొంది వాళ్లే అట్లీస్ట్ ఒక సర్టెన్ టైమ్ లో వాళ్ళకి ప్రయారిటీ దొరకలేదు అని చెప్పేసి గోడ దూకినప్పుడు జనసేన నుంచి జనసేన ఇంకా నిర్మాణ దశలోనే ఉందని మీరే చెప్తున్నారు. జనసేన ప్రభుత్వ ఖజానా నుంచి పైసా తీసుకోలేదు, అధ్యక్షుడు పార్టీని ఆయన భుజాల మీద నడుపుతున్నాడు. ఇట్లాంటి స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది అర్థం చేసుకోకుండా అతి చిన్న వ్యవధిలో చిన్న చిన్న విషయాలకే మనసును చిన్నబుచ్చుకొని పార్టీ మారే వాళ్ళని ఎంత వరకు నిబద్ధత కలిగిన వాళ్ళు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, మీకు వాళ్ళ నిబద్ధత గురించి మనం మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే 10 సంవత్సరాల ఈ పార్టీ ప్రస్థానంలో మీ అందరూ పడిన కష్టం చూస్తున్నాం మేము. ఇప్పుడు ఏవి కాకుండా ఇప్పుడు నీ స్థాయికి లేదంటే మన ప్రసాద్ గారి స్థాయికి 10 సంవత్సరాలు వాళ్ళ ఇన్వెస్ట్మెంటే కదమ్మా. వాళ్ళ జీవితం అంతా పణంగా పెట్టి పార్టీలో రేపు ఎలక్షన్స్కి ఒక క్యాండిడేట్ కింద ఉండే దగ్గర సడన్గా ఆయనకి ఇన్ఛార్జ్ మార్చేసరికి ఆయన మనోభావాలు ఎలా ఉంటాయి? అది కూడా ఆయన నా పర్సెప్షన్ మీకు అర్థం కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక్కటి ఎన్నికల బరిలో ఉంది, ఎన్నికల బరిలో దిగినప్పుడు వైసీపీ ఉంటుంది, టీడీపీ ఉంటుంది, ఇంకొక ఆల్రెడీ ప్రశాంతి పార్టీ పార్టీ కూడా ఉంటాయి. ఇక్కడ మనం నించోబెట్టాలి, మనం పార్టీ వచ్చి కౌగులించుకుని అనిపించడానికి సరిపోదు. ప్రజలు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈ కోటర్స్ అవ్వాలి, ఆ విధంగా చూడాలి. ఎలక్షన్ పర్సెప్షన్ ఎప్పుడు నేను చెప్తుంది అదే. ఇప్పుడు మీకు రాజానగర్లో ఉన్న ప్రసాద్ గారికి ఇప్పుడు రేపు పొద్దున్న తెలుగుదేశంలో వస్తే ఆ పెందుర్తి వెంకటేష్ ఎంత ఇసుక దోపిడీ చేశాడు, ఎంత చేశాడో అందరికీ తెలుసు తెలుగుదేశం ఆయనలోనే. ఇప్పుడు ఆయనకి మళ్ళీ టికెట్ వచ్చి పరిస్థితి ఉన్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తానన్న జనసేన నమ్ముకుని ఈ 10 సంవత్సరాలు ఆయన ఇన్వెస్ట్మెంట్ అంతా బూడిదలో పోసిన పనిరు అయినట్టే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా ప్రసాద్ గారి విషయంలో. ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు రాయపడ్డారు, లేదా మా ఇద్దరు మేమిద్దరం నచ్చి కేఎస్ ప్రసాద్ గారు ఓటేస్తే అప్పుడు అక్కడ ఓటు సీట్ ఇచ్చే వ్యక్తి అభ్యర్థి అవ్వడు కదండి, అసెంబ్లీలోకి వెళ్ళడు కదండి, ప్రజలు అయ్యాలి. ప్రజలు అయ్యారంటే వాళ్ళు చూస్తే పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రజలు ఆయన ప్రసాద్ గారి రాయపాటి అరుణ్ గారు ఇదే పార్టీని నమ్ముకుని 10 ఏళ్ళుగా పనిచేసి అప్పుడు నచ్చక వెళ్ళిపోతున్నారు.